ఇప్పుడు టాపిక్ న్యూస్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయం పన్ను చెల్లించలేదని తేలింది. జో బైడెన్ అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నారు, కానీ ఆయన కుమారుడు హంటర్ బైడెన్ ప్రతి ఏటా ఆదాయం పన్ను చెల్లించడంలో విఫలమయ్యానని ఒప్పుకున్నారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా గన్ కొనుగోలు చేశారని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ కేసులో హంటర్ బైడెన్ కు 2 కౌంట్ల శిక్ష పడాల్సి ఉంటుంది. హంటర్ బైడెన్ తన సొంత రాష్ట్రం డెలావేర్ నుంచి యుఎస్ అటార్నీ ఆఫీస్ తో ఒప్పందం చేసుకున్నారు. డ్రగ్ యూజర్ అయినా గన్ కలిగి ఉన్నట్లు అంగీకరించాడు. ఈ మేరకు హంటర్ బైడెన్ కు యుఎస్ ప్రాసిక్యూటర్లకు మధ్య కుదిరిన ఒప్పందానికి ఫెడరల్ జడ్జి ఆమోదం తెలపాల్సింది. హోలీ పండుగపై పాకిస్తాన్ లో బాన్ విధించారు పాకిస్తాన్ ఉన్నత విద్యామండలి. ఏ నిర్ణయాన్ని ప్రకటించింది? దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీలో రంగుల పండుగ హోలీతో పాటు ఇతర హిందూ పండుగలను నిషేధించింది. ఖైదీ ఆజాం యూనివర్సిటీలో విద్యార్థుల హోలీ రంగులతో ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో పాక్ విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. జూన్12వ తేదీన జరిగిన ఘటన పట్ల విమర్శలు వచ్చాయి. మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఆ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది. హోలీ ఆడుతూ చిందులు వేస్తున్న విద్యార్థుల వీడియోను యూనివర్సిటీ అఫీషియల్ పేజ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వేడుకపై దుమారం చెలరేగింది. కొందరు ఆహ్వానించగా మరికొందరు వ్యతిరేకించారు. హోండర్స్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళా జైల్లో చెలరేగిన అల్లర్లలో 41 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే హోండరస్ రాజధాని తెగుజిగల్బా వాయువ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమరా మహిళా జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సుమారు 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు. మరో 20 మంది బుల్లెట్ గాయాలు కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 7 ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు తెగుజిగల్బా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైల్లో ఉన్న 2 గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ మారణ మనకి కారణమని తెలుస్తుంది. జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగాయని హోండరస్ జైళ్ల శాఖ అధికారి జులిస్సా విలాన్యువా తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోట్ల విలువైన కొకాయిన్ ను సబ్మరీన్ ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కోస్ట్ గార్డ్లో ఆ జలంతర్ కామిని వెంబడించారు. చివరకు దానిపైకి దూకి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన ఈ ఆపరేషన్ లో 232 మిలియన్ డాలర్ల విలువైన 17,000 పౌండ్ల కొకాయిన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ట్విట్టర్ లో పేర్కొంది. కాగా సముద్ర జలాలపై తేలుతూ వెళ్తున్న సబ్మరీన్ ను అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ సిబ్బంది పలు బోట్లలో వెంబడించారు. నీటిలో చాలా వరకు మునిగి ఉన్న ఆ జలంతర్ కామిని నిలపాలంటూ కేకలు వేశారు. ఫలితం లేకపోవడంతో కోస్ట్ గార్డ్ సిబ్బందిలో కొందరు ధైర్యం చూశారు. తమ బోటును సబ్మరీన్ సమీపానికి తీసుకెళ్లారు. చాలా భాగం నీటిలో మునిగి ఉన్న చిన్న జలంతర్ గామి పైకి ఇద్దరు కోస్ట్ గార్డులు దూకారు. పైన ఉండే డోర్ లాంటి మూతపై ఒకరు గట్టిగా బాదారు. దీంతో లోపల నుంచి ఒక వ్యక్తి చేతులు పైకెత్తి బయటకు వచ్చాడు. 165 మంది నైజీరియన్ శరణార్థులను బహిష్కరించినట్లుగా లిబియన్ ప్రభుత్వం పేర్కొంది. స్వచ్ఛంద రిటర్న్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సమన్వయంతో బహిష్కరణ జరిగినట్లు తెలిపింది. 165 మంది అక్రమ వలసదారులను నైజీరియాకు తిరిగి పంపామని లిబియా అక్రమ వలస వ్యతిరేక ఏజెన్సీ ప్రతినిధి కల్నల్ హైతమ్ తెలిపారు. బహిష్కరించిన వారిలో 90 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. మహిళలు చిన్నారులను ట్రిపోలిని అక్రమ వలసదారుల ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో పోలీసుల పర్యవేక్షణలో ఉంచామని, వారికి అవసరమైన ఆహారం ఇతర సామగ్రిని అందించామని అధికారులు తెలిపారు. వలసదారులను ట్రిపోలిలో మిటిగా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఓ ప్రైవేట్ విమానాలు తరలించామని అన్నారు. ఇతర విమానాలు వచ్చే వారం నైజీరియాకు నడుస్తాయని చెప్పారు. ఏడాది మొత్తంగా 7,477 మంది అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి వారి దేశాలకు తరలించామని అంతర్జాతీయ వలసదారుల సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో సంచలనాలు సృష్టించిన టెస్లా కంపెనీ త్వరలోనే భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుందట. ఈ మేరకు ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటన చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మస్క్ భేటీ అయ్యారు. టెస్లా కంపెనీ త్వరలోనే ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గతంలో తమ టెస్లా కంపెనీని సందర్శించారని మస్క్ గుర్తు చేశారు. మోదీని మరోమారు కలుసుకోవడం సంతోషంగా ఉందని, తమ మధ్య అనేక అంశాలు చర్చకొచ్చాయని తెలిపారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భేటీ అద్భుతంగా జరిగిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎనర్జీ రంగం నుంచి ఆధ్యాత్మికం దాకా ఎన్నో విషయాలు ఈ భేటీలో చర్చకొచ్చాయని మోదీ వివరించారు. ట్విట్టర్ యజమాని కూడా ఆయన ఎలాన్ మస్క్ భారత ప్రధాని మోదీ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మిమ్మల్ని మరోమారు కలుసుకోవడం నాకు గర్వకారణమని పేర్కొన్నాడు.